హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి ఈ చెట్టుకి అయితే చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, చూడడానికైతే చాలా బాగుంది. అందుకోసమేనే మీకు కూడా చూపిద్దాము అనేసి ఇక్కడ నేనైతే ఇక్కడ వీడియోని మీతో చూపిద్దాము ఇక్కడ అనేసి చెట్టుని వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకి చెట్టు నిండా అనేది పువ్వులు ఏ విధంగా ఉన్నాయో కనబడుతుంది కదండి. ఇంకా మీకు మొబైల్ వీడియోలో చూసే కన్నా కూడా బయట చూస్తుంటే చెట్టు వ్యూ అనేది చాలా బాగుంది. చూసారు కదండి, ఇదైతే చెట్టు ఈ విధంగా ఉంది. ఇక్కడ నేనైతే ఈ రోజు వ్లాగ్ని అయితే నేను ఈ విధంగా స్టార్ట్ చేశాను. నిన్న పిల్లలకి హాలిడే కదండి, హాలిడే రోజు మార్నింగ్ అయితే రసము చిక్కుడుకాయ చేశానని చెప్పాను కదా. ఇక్కడ ఈవినింగ్ టైంలో అయితే మా బాబు మా వారిద్దరు అయితే బజార్కి వెళ్ళేసి సెంటర్కి అయితే వెళ్ళేసి ఇక్కడ వాడు చికెన్ పకోడీ అయితే తెచ్చుకున్నాడండి. వాడైతే చికెన్ పకోడీ తింటాడు కానీ చికెన్ కర్రీ అయితే తినడు. ఇక్కడ చూడండి, ఈ విధంగా నేను వాళ్ళు సెంటర్కి వెళ్ళొచ్చే లోపు నేను అన్నం కూడా వండేశాను. చూడండి నైట్ అయితే ఏ విధంగా ఉందనేసి మీకు బయట ఒకసారి ఈ విధంగా చూపిస్తున్నాను. ఇక్కడ నేనైతే మధ్యాహ్నం మనము ఈవినింగ్ అయితే మేము చెట్టుకి మొన్న గార్డెన్ టూర్లో బత్తాకాయ చెట్టు అని చూపించాను కదండి, ఆ చెట్టుకి కాయలు అనేది ఇక్కడ ఒక 4 కాయలు అయితే చెట్టుకి ఈ విధంగా కోసాము. 3 అయితే కోస్తుంటే ఒక కాయ అయితే రాలి పడిపోయింది. ఇక్కడ మేమైతే 4 కాయలు ఇక్కడ చూపించాను కదండి. చెట్టు కాయలు చాలా తీగ అయితే ఉంటాయి చెట్టు కాయలు అనేది. ఇంకా లోపలికి అయితే చాలా కాయలు ఉన్నాయి, కాకపోతే అన్ని చిన్న చిన్న సైజులో ఉన్నాయి అనేసి ఇక్కడ ఈ 4 కాయలు మటుకే కోసాము. ఇక్కడ చూడండి, ఈవినింగ్ టైంలో రసం కొద్దిగా ఉన్నాయి అనేసి ఇక్కడ మా బాబు మా వారు సెంటర్కి వెళ్ళారని చెప్పాను కదండి, అప్పుడైతే చికెన్ తీసుకొని వచ్చాడు. ఇక్కడ చూడండి, వాడైతే ఈ చికెన్ కర్రీ అయితే తినడు, ఫ్రై తినడు, అదేవిధంగా చికెన్ పకోడీ అయితేనే తింటాడు. అది కూడా కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు అవుతుంది. అసలు ఫస్ట్ నుంచి వాడు నాన్ వెజ్ అనేది అస్సలు తినడు. ఇంకా చిన్నగా కొంచెం కొంచెం అలవాటు చేయాలి. ఇక్కడ చూడండి, నేనైతే కర్రీ చేద్దాము కొంచెం గ్రేవీ లెక్క అనేసి. ఇక్కడ నేనైతే టమాటా, పచ్చిమిర్చి, అదేవిధంగా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి తగినంత ఆయిల్ అయితే వేసేసుకొని దాంట్లో పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఆనియన్స్ అయితే మనకి ఫ్రై అయితే గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఇక్కడ చూడండి, నేనైతే 3 ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనము నీట్గా అయితే చికెన్ని వాష్ చేసుకొని మనం దీంట్లోకి ఈ విధంగా నేనైతే వేసేసుకుంటున్నాను. ఇదైతే కేజీ చికెన్ అండి. కేజీ చికెన్ని ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని దీంట్లోకి ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే నేను చికెన్ వేసేసిన తర్వాత దీంట్లోకి 2.5 స్పూన్స్ వరకు అయితే రా సాల్ట్ను వేసుకుంటున్నాను. చూడండి, మనము కర్రీ వండేటప్పుడు ఫస్ట్ ఏదైనా సరే సాల్ట్ కన్నా కూడా ఈ విధంగా క్రిస్టల్ సాల్ట్ అనేది వేసుకోవటం వల్ల కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. మన హెల్త్కు కూడా ఇదే మంచిదండి, క్రిస్టల్ సాల్ట్. సాల్ట్ కన్నా కూడా ఎప్పుడైనా సరే మీరు ఎక్కువగా సాల్ట్ అనేది తగ్గించేసి ఈ విధంగా క్రిస్టల్ సాల్ట్ని అయితే వాడుకోండి. ఇంకా మనము ఈ సాల్ట్ని మనం మిక్సీకి వేసి పౌడర్ లెక్క చేసుకొని మనము ఈ క్రిస్టల్ సాల్ట్ని వాడుకుంటే ఇంకా బెస్ట్ అండి. మనము బయట షాపులో దొరికే సాల్ట్ కన్నా కూడా ఈ విధంగా సాల్ట్ని అయితే మనము మిక్సీకి వేసుకొని వాడితే ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక్కడ చూడండి, ఈ విధంగా నేను ఇక ఆనియన్స్ కట్ చేసి కర్రీ అయితే వేసాం కదండి, ఆ కర్రీలోకి ఇక్కడ నేను టమాటాస్ కూడా ముందు కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ టమాటాలు కూడా ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇక్కడ పక్కకి అయితే బయటకు వచ్చేసాను. ఇక్కడ బయటకు వచ్చేలోపు బాబు అయితే హోంవర్క్ రాస్తున్నాడు. బాబు హోంవర్క్ అయితే చూడండి నీట్గానే వ్రాస్తాడు. కొంచెం పాప అయితే హోంవర్క్ ముందు డే రోజే కంప్లీట్ చేసింది. ఇక్కడ ఏం పని లేక మొబైల్ తీసుకొని ఒక డ్రాయింగ్ అనేది ఈ విధంగా వేస్తుంది. చూడండి, మొబైల్లో చూసుకుంటూ డ్రాయింగ్ అనేది వేస్తుంది. చూడండి, డ్రాయింగ్ అనేది చాలా బాగా వేస్తుంది మా అమ్మాయి. సేమ్ అందులో ఏ విధంగా ఉందో అదే విధంగా వేస్తుంది డ్రాయింగ్ అయితే. ఇక్కడ చూడండి, బాబు రైటింగ్ అయితే చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా నేను కర్రీ చేసుకుంటుంటే వీళ్ళైతే ఇక్కడ హోంవర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నారు. ఇక చికెన్ పకోడీ ఇక్కడ తినేసిన తర్వాత హోంవర్క్ అయితే రాస్తున్నాడు. ఇక్కడ చూడండి, నేనైతే చికెన్ కర్రీ దాదాపు మనకి ఉడికిపోతూ ఉంది. ఇక్కడ ఈ వాటర్ మొత్తం కూడా ఉడికిపోయేంత వరకు మనము ఇక చికెన్ అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, నేను దీంట్లోకి ఇంకా వాటర్ మొత్తం దాదాపు దగ్గర దగ్గర ఉడికిపోయింది అనేసి ఇక్కడ పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా పసుపును వేసి మొత్తం ఒకసారి మనము మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ 2 మినిట్స్ మనము మగ్గించుకోవాలి.
చూడండి, ఈ విధంగా మనము చికెన్ అయితే ఉడికించిన తర్వాత దీంట్లోకి మనము మన కారం అయితే ఎంత తినాలి అనుకుంటామో అంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 స్పూన్స్ వరకు అయితే కారం యాడ్ చేసుకున్నాను, చూసారు కదండి ఈ విధంగా. ఇది మసాలా కారం, అందుకోసమే ఇక్కడ నేను 4 స్పూన్స్ వరకే యాడ్ చేశాను, ఎందుకంటే కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది అనేసి 4 స్పూన్స్ వరకే యాడ్ చేశాను. ఇక్కడ ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. చూడండి, నేనైతే 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా 2 స్పూన్స్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం అంటే కొంచెం ఒక 1 టీ గ్లాస్ అన్ని వాటర్ అయితే నేను దీంట్లోకి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మనము ఒక లో ఫ్లేమ్లో అయితే 5 to 6 మినిట్స్ వరకు మనము ఈ కర్రీని అయితే ఉడికించుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనము ఈ విధంగా మొత్తం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి ఇంకా లాస్ట్కి అయితే మనము మసాలా పౌడర్స్ అయితే యాడ్ చేసుకుందాము. నేనైతే దీంట్లోకి 2 స్పూన్స్ వరకు అయితే ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా 1 స్పూన్ వరకు అయితే చికెన్ మసాలా ఉంటుంది కదండి, చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా 2 స్పూన్స్ ధనియాల పౌడరు, 1 స్పూన్ వరకు అయితే చికెన్ మసాలా పౌడర్ వేసేసుకొని మొత్తం అయితే ఒకసారి మనము మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మనము కర్రీని అయితే ఉడికించుకుందాము. చూడండి, ఈ విధంగా మనము లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత లాస్ట్కి అయితే ఇంకా దీన్ని మనము కొత్తిమీర అయితే వేసేసుకొని ఇంకా మనము స్టవ్ అయితే ఆపేసుకుంటే మనకి ఎంతో రుచికరమైనటువంటి చికెన్ గ్రేవీ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయినట్లండి. చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చూడండి, చికెన్ గ్రేవీ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా బాగుంది కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకా నైట్ అయితే కర్రీ వండగానే అప్పటికే టైం అయితే దాదాపు 8 అయిపోయింది. 8 o'clock ఇక్కడ అన్నం అయితే ప్లేట్లు పెట్టి చేస్తున్నాను. మా వారికి, పాపకి, బాబుకి అయితే ఇక్కడ పెట్టేసిన తర్వాత మేము తర్వాత తిందాము లే అనేసి ఇంకా నేను ఫస్ట్ అయితే వాళ్ళకి పెట్టించేసాను. చూడండి, ఈ విధంగా వాళ్ళకైతే ఫస్ట్ ఈ విధంగా అయితే అన్నం అయితే పెట్టించేసాను. చూడండి, ఈ విధంగా వాళ్ళకైతే ఇక్కడ అన్నం అయితే పెట్టించేసాను. దాంట్లోకి నిమ్మకాయ, ఉల్లిపాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ బాబు అయితే చికెన్ తినడు, చూస్తూ ఉండండి. పాప, మా వారిద్దరే చికెన్ తింటున్నారు. బాబు అసలు చికెన్ తినడు, ఇంతకుముందు చికెన్ పకోడీ తిన్నాడు కదండి, దీంట్లోకి అయితే వీడు అసలు చికెన్ కర్రీనే తినడు, ఎప్పటికీ కూడా తినడు. ఫస్ట్ నుంచి అలవాటు లేదు చికెన్ తినడం, తినమన్నా కూడా నాకు వద్దు అంటున్నాడు. ఇప్పుడైతే నేను చికెన్ తినలా అని అంటున్నాడు, చికెన్ తింటాను అంటున్నాడు కానీ చికెన్ తినడు. ఇక్కడ చూడండి, వాడి కోసమే అన్నం సపరేట్గా వేసి ఇక్కడ రసం అనేది వేస్తున్నాను. కొంచెం వేసేసరికి ఇంకా కొంచెం వేయి అనేసి ఇక్కడ అంటూ ఉన్నాడు. ఇంకా కొంచెం అయితే వేసి ఇచ్చేసాను. వేసిన తర్వాత ఇంకా అన్నం ఇక్కడ కలిపివ్వండి అంటుంటే మా వారైతే ఇక్కడ కలిపిచ్చేశాడు. చూడండి, ఈ విధంగా కలిపిచ్చేసిన తర్వాత వాడే ఇంకా అన్నం అయితే తినేశాడు. వాడు అసలు చికెన్ తినడు, చికెన్ తింటాను అని అయితే అన్నాడు, కాకపోతే చికెన్ అసలు వాడు తినడు. చూడండి, వాడు ఇక్కడ వీడియో తీస్తున్నానని ఏదో అంటూ ఉన్నాడు. ఇక్కడ నైట్ టైం అయితే 8:30 అయితే అవుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతం ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ ఇంకేముందండి, నైట్ అంతా టిఫిన్ సెక్షన్ చేసుకొని మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకొని నైట్ పడుకోవటమే కదండి. ఇంకా మళ్ళీ మార్నింగ్ లేచి పిల్లలకి లంచ్ బాక్సెస్ అయితే రెడీ చేయాలి కదా. ఇది ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.